సమస్యల మీద అడిగితే ఇంత ముందు పెద్ద మనిషి చెప్తున్నాడు, శివారెడ్డిపేట చెరువు మీద ఒక ఆయన అంబాసిడర్ కార్ వస్తున్నాడు. కొంత దూరం వచ్చినాక చింతశెట్టి కింద మైసమ్మ కనిపించింది, కారు పక్కకు ఆపిండు, మైసమ్మ తల్లికి దండం పెట్టిండు. దండం పెడితే చాలా రోజులకు భక్తుడు కనుక వచ్చిండు, ప్రత్యక్షమై ఏం కావాలని అడిగిండు భక్తుని. అంటే మైసమ్మ తల్లిని అడిగిండు, చెరువులు ఉన్న నీళ్లు మొత్తం సాదయ్యి చింతశెట్టుకు ఉన్న చింతకాయలంతా చికెన్ ముక్కలు చేయాలి. నేను తల నరుపుకొని బలిదానం చేసుకుంటా అన్నాడంట. మైసమ్మ తల్లి కూడా సంతోషం వేసింది, చాలా రోజులకు ఒక మంచి భక్తుడు దొరికిండు, బలిదానం ఇచ్చుకునే భక్తుడు దొరికిండని మొత్తం చెరువు నిండు ఉన్న నీళ్లు సారం చేసిండు, చింతకాయలను మొత్తం చికెన్ ముక్కలు చేసిండు, నడుపు నిండా రాగిండు, ఆకలి తీర తిన్నాడు. తిన్న తర్వాత కారెక్కి లల్లై లల్లై అని పాడుకుంటూ పోతున్నాడు. సారదాగి చికెన్ తిన్నాక తల నరుక్కొని ఆత్మ బలిదానం చేసుకుంటా అన్నాడు కదా, కారెక్కి పోతున్నాడు ఏందని అడ్డం పోయి ఆపి అడిగింది మైసమ్మ తల్లి. ఏం నాయన నువ్వు బలిదానం ఇచ్చుకుంటా అన్నావు కదా, నువ్వేది కారెక్కి వెళ్ళిపోతున్నావు అని. కారు దిగి ఒక వెకిలి నవ్వు నవ్వి, అమ్మ మైసమ్మ తల్లి నువ్వేంత పిచ్చిదా, నువ్వు తాగుపోతావు మాటలు నమ్ముతావారు. తెలంగాణ ప్రజల్ని 4 కోట్ల మందిని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, దళితుల గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా, మైనారిటీలకు రిజర్వేషన్లు ఇస్తా, గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తా, అదే విధంగా మహిళలకు రుణమాఫీ చేస్తా, బాగా వడ్డీలు తొలగిస్తా, ఇవన్నీ హామీలు ఇచ్చిన కేసీఆర్ లో ఇవాళ మరి ఇవన్నీ చేయలేదు, 4 ఏళ్ళు పూర్తి అయింది కదా ఇంకెప్పుడు చేస్తామంటే ఒక నవ్వు నవ్వి, నాలాంటి తాగుబోతుంది మీరు నమ్మినందుకు.